నమస్కారం మహావిద్య డాట్ మాత్రం శ్రీమాత్రే నమ శ్రీ భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి శ్రీ మోహిని కవచ స్తోత్ర ఈ తంత్ర ప్రయోగం అత్యంత రహస్యమైనది ఈ తంత్ర ప్రయోగం గురించి చాలా మందికి తెలియదు కూడా ఈ మోహిని కవచ స్తోత్ర తంత్ర ప్రయోగాన్ని చేసేవారు వారు చేస్తున్నారు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఉంచి ఈ ప్రయోగాన్ని చేయాలి దాని వలన మాత్రమే ఈ కవచ స్తోత్ర పారాయణకు ఉన్న అన్ని సిద్ధులు వాళ్ళకి కలుగుతాయి ఇది ఈ తంత్ర ప్రయోగం చేసే వారందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లలిత సహస్రనామాలలో నారాయణి అని నామం ఉంది అంటే లలితా పరమేశ్వరే ఆ శ్రీ మహావిష్ణువు కూడా అని దీని యొక్క అర్థం ఇక విష్ణువు యొక్క మోహిని అవతారం లలితా పరమేశ్వరి యొక్క శక్తి అలాగే విష్ణుమూర్తి యొక్క శక్తి మోహిని అవతారంలో ఏ విధంగా అయితే రాక్షసులను మాయ చేసి అమృతాన్ని వాళ్లకు దక్కకుండా మోహిని అవతారం చేసిందో అదేవిధంగా ఈ కవచ స్తోత్ర పారాయణ చేసుకున్నటువంటి వాళ్ళకి విశేషమైన సకల జన వశీకరణ లభిస్తుంది ఇది మాత్రమే కాకుండా దారిద్ర్య బాధలు వదిలిపోతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది దుష్టశక్తులు తొలగిపోతాయి భూత ప్రేత పిశాచ బాధలు వదిలిపోతాయి గ్రహపీడలు ఉండవు అయితే ఈ మోహిని కవచాన్ని ఏ విధంగా పారాయణ చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం ఈ కవచాన్ని పారాయణ చేసి వారి వారి కోరికలు తీర్చుకోవాలి అనుకున్న వారు తెల్లజిల్లేడు చెట్టు కింద కానీ మోదుగ చెట్టు కింద కానీ కూర్చుని ఈ పారాయణను సార్లు పూర్తి చేయాలి ఈ మోహిని కవచస్తోత్ర పారాయణ చేయడానికి సమయ నిబంధన అంటూ ఏమీ లేదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు మోదుగ చెట్టు అంటే దొరకడం కొంచెం కష్టమైన పనే కానీ తెల్ల జిల్లేడు మాత్రం మనకి నర్సరీల్లో అక్కడ దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఆ చెట్టుని కొనుక్కొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని ఆ చెట్టు మొదట్లో కూర్చొని పారాయణ చేసుకోవచ్చు ఒకవేళ జిల్లేడు చెట్టు కూడా దొరకని వాళ్ళు లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు ముందు కూర్చొని అయినా ఈ పారాయణ చేసుకోవచ్చు వీలైనంత తొందరగా వెయ్యిసార్లు పారాయణ పూర్తి చేసి ప్రతిరోజు పదహారు సార్ల చొప్పున పారాయణ చేస్తూ ఉంటే ఇహపరమైన అన్ని కోరికలు తీరి విశేష ధన వృద్ధి కలగడమే కాకుండా సకల కార్యాలలోనూ విజయం లభిస్తుంది అది మాత్రమే కాకుండా శత్రు బాధ పూర్తిగా నశించిపోతుంది విషం వల్ల కలిగే బాధలు నశించిపోతాయి భూత ప్రేత పిశాచ బాధలు అనేటటువంటివి ఉండవు ఇంతకు ముందు చెప్పినట్టుగా సకల జన వశీకరణ దుష్టశక్తులు పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అత్యంత ముఖ్యంగా దారిద్ర్య బాధ నశించిపోతుంది ఇక ఈ ప్రతిరోజు పదహారు సార్లు పారాయణ చేసుకోవడం అనేది మన పని అయ్యే వరకు చేసుకుంటూ ఉండాలి చాలామంది అడుగుతూ ఉంటారు ఎన్నాళ్ళు చేయాలండి ఎప్పుడు ఈ పారాయణ చేయడం ఆపచ్చు అని ఏ పారాయణ ఏ స్తోత్రమైనా ఏ మంత్రమైనా మన పని అయ్యే వరకు మన కోరిక తీరే వరకు వాటిని ఆ విధంగా పారాయణ చేస్తూనే ఉండాలి మన పని అయిన తర్వాత కూడా ఆయా స్తోత్రాలను కవచాలను మంత్రాలను ప్రతి నిత్యం క్రమం తప్పకుండా పారాయణ చేస్తున్నట్లయితే విశేషమైన శక్తి మనకు లభిస్తుంది ఇక ముందే అనుకున్నట్లుగా ఈ కవచ శుద్ధి కోసం మాత్రం సార్లు పారాయణ తప్పనిసరిగా జిల్లేడు చెట్టు మొదల్లో కానీ మోదుగ చెట్టు మొదట్లో కానీ చేయాలి అవకాశం లేని వారు కనీసం తులసి చెట్టు దగ్గరైనా కూర్చొని పారాయణ చేయాలి అలాగే ఈ కవచంలో ఉన్న ఫలశ్రుతి మొదటిసారి చివరిసారి చదివితే చాలు మిగతా స్తోత్రాన్ని మాత్రం వెయ్యిసార్లు నిబంధన ప్రకారం పూర్తి చేయాలి అలాగే ప్రతి నిత్యం కూడా పదహారు సార్లు ఈ పారాయణ చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా విశేషంగా ఈ కవచ స్తోత్రంలో అన్ని అమ్మవారి నామాలే ఉన్నాయి అంటే లలితా పరమేశ్వరికి విష్ణువుకు ఎటువంటి వ్యత్యాసం లేదు అని ఇది సూచిస్తోంది అమ్మవారిలోని ఉన్న శక్తి అంతా మోహిని రూపంగా విష్ణుమూర్తి అవతరించాడు కాబట్టి అమ్మవారిని ధ్యానిస్తూ ఈ కవచ స్తోత్ర పారాయణ చేసుకోవాలి ఇక అలాంటి విశేషమైన ఆ మోహిని కవచం శ్రీ మోహిని కవచం శ్రీ శ్రీగణేశాయ నమ సర్వాగమ సర్వాగమవిసారదా కవచం దేవతయాస్ కృపయా కథయ ప్రభో బ్రహ్మోవాచ శృణుదేవమహాజ్ఞ సర్వశాస్త్రవిసారదా కవచం మోహిని దేవ్యా మహాసిద్ధి కరం పరం మోహిని మే శిరాలం నేత్రయగం తధ భ్రువౌ కామిని రక్షేన్ముఖం తథా తధత్రే మంగళ రూపాచ కంఠం మహిషమర్దిని భుజౌ సౌందర్య సౌందర్యయా హస్తూ రక్షే నాభి దేశేతు కమలా పాతు చోదరం విజయ హృదయం పాతు కటిం కటింసురవరార్చిత కరౌ మహాలయ మహాలయా రక్షేంగుళీర్భక్తలా వైష్ణవి పాతు జంఘే చ మాయామేడ్రం గూదం తథా పాదౌవని తలం పాతవాసిని పూర్వేతు మోహిని దక్షిణే సుఖదాయిని పశ్చిమే వారుణే ఉత్తరే మృతవాసిని ఈశాన్యం పాతు పాశానీ ఆనేదేత నైఋత్యాం ఖడ్గదృగే వాయవ్యాం మృగవాహి ఊర్ధ్వం బ్రహ్మాణి మే తథ తధ పాతు చేంద్రా వారాహి పృష్టస్తథ కౌబేరీ చోత్తరే పాణే విష్ణువల్లభ అధ ఫలశ్రుతి ఇదం కవచమజ్ఞా యో భజేన్మోహినీం నరహ

అరణ్యే ప్రాంతరే ఘోరే శత్రుసంఘే మహాహే శస్త్రఘాతే విషే పీతే జపన్ సిద్ధిమవానుయా రాక్షసవేత కూష్మాండా భైరవాదయ నశ్యర్శనాత్సై కవచే హృది సంస్థితే మనసా చితిత కార్యం సహస్రం జపతస్తథ పలాశమూలె ప్రజపేత్ సహస్రత్రుదా శత్రుహాని ధ్రువం చాత్ర జాయతే నాత్ర సంశయ అర్కమూలే జపేన్ నిత్యం మంత్రరాజ మిమం శుభం భోజయే భోజయేద్బ్రాహ్మణీర్వసతి సర్వదా ఎదిదం కవచం నిత్యం భక్త్యా తవ మయోదితం యో జపేత్ సర్వదా భక్త్యా మోహియా కవచం శుభం వాంఛితం ఫలమాప్నోతి నాత్ర కార్యా విచారణ ఇది పురాణే బ్రహ్మ ప్రోక్త మోహిని కవచ స్తోత్రం ఇంతకు ముందర మనం చెప్పుకున్నట్లుగానే ఈ కవచాన్ని వెయ్యి సార్లు మోదుగ చెట్టు మొదట్లో కానీ తెల్లజిల్లేడు చెట్టు మొదట్లో కానీ లేదా ఇది వీలు కాని వారు తులసి చెట్టు దగ్గర కానీ కూర్చొని సార్లు పారాయణ చేసిన తర్వాత బ్రాహ్మణులకు సాధువులకు ఆదరించి అన్నదానం చేయాలి అలాగే వారిని సంతృప్తి పరచాలి అలా చేయడం వలన ఇంతకు ముందర మనం చెప్పుకున్నవన్నీ జరిగి సమస్త సిద్ధులు లభిస్తాయి కానీ ఈ సార్లు పారాయణ పూర్తి అయి బ్రాహ్మణ భోజనం అయిన తర్వాత కూడా ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పదహారు సార్లు క్రమం తప్పకుండా చదువుతూ ఉంటేనే మన కార్యసిద్ధి తప్పక నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సంశయము లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్